ఓకే సార్, విజయానికి ఆరోమెట్టు బుక్లో మీరు అక్కడ ఉజ్రేలో ధర్మస్థల దగ్గర ఉజ్రే అనే గ్రామంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లోని పిల్లలకి చదువుతో పాటు ఒక చిన్న భూమి అండ్ ఒక గేదెని కూడా ఇస్తారు. అండ్ వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన డబ్బు ఫార్మింగ్ చేసి వాళ్ళే సంపాదించుకోవాలి. ఎక్సలెంట్ స్కూల్. ఓకే, సో దానివల్ల పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా మారుతుంది? హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ స్కూలింగ్? స్కూలింగ్లో వాళ్ళు పరీక్షలు పాస్ అవ్వడం కోసమే చెప్తారండి, లైఫ్ గురించి ఏం చెప్పరు వాళ్ళు. దే డోంట్ టీచ్ ఇంటెలిజెన్స్, దే డోంట్ టీచ్ బిలాంగ్నెస్ టు ఎడ్యుకేషన్, ఏం చెప్పరు వాళ్ళు. పాస్ అవుతావా మంచి మార్కులు వస్తాయి అని పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. షో కేసులో పిల్లల్ని పెంచుకొని మావాడు ఐఐటి చదవాలి అనుకుంటారే తప్ప వాడికి బ్యాంక్ డ్రాఫ్ట్కి చెక్ కూడా తేడా తెలియదు. ఇప్పుడు నేను చెప్పిన స్కూల్ ధర్మస్థల దగ్గర ఉన్న స్కూల్లో అలా కాదు. ఆయనే కాదు, సద్గురువు కూడా అలాంటి స్కూల్ ఒకటి పెట్టాడు. చాలా ఉన్నాయి ఈ మధ్య స్కూల్స్ అలాంటివి. నేను మా అబ్బాయిని కూడా ఇంటర్మీడియట్ పాస్ అవ్వగానే ఉద్యోగంలోనే జాయిన్ చేశాను నేను, సో దట్ హీ నోస్ వాట్ ది వాల్యూ ఆఫ్ మనీ, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, కష్టం ఎంత పడాలి డబ్బు సంపాదించడానికి. అది తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా చిన్న వయసులోనే అలాంటి తెలిసిపోతే చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్. అలా కాకుండా పేరెంట్స్ ఎట్లా తయారయ్యారంటే వాడు ఏం అడిగితే అది ఇవ్వటం, మిగతా పిల్లలకందా మా అబ్బాయి ఇంకొంచెం ధనవంతంగా కనబడాలి. హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. బుల్డోజర్ పేరెంటింగ్, హెలికాప్టర్ పేరెంటింగ్, మిలిటరీ పేరెంటింగ్, జీపీఎస్ పేరెంటింగ్, ఇలా రకరకాల పేరెంటింగ్స్ ఉన్నాయి. ఈ పేరెంట్స్లో నానా ప్రశ్నలు పట్టిస్తూ ఉంటారు పిల్లల్ని. ముఖ్యంగా పేరెంట్స్కి ఈ మీ లైఫ్ కోచింగ్ కావాలి ఎక్కువ, నాట్ ఫర్ ద కిడ్స్. పేరెంటింగ్ స్టైల్స్ అథారిటేరియన్. అథారిటేరియన్ సార్, మీరు స్థాపించిన సరస్వతి విద్యాపీఠం గురించి కొంచెం వివరించగలరా? సరస్వతి విద్యాపీఠంలో యాక్చువల్గా వన్ డే దే పీపుల్ స్పెండ్ కమ్ విత్ మీ. మా విద్యాపీఠానికి ఒకరోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు నాతో ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. అంతే తప్ప స్కూల్ కాదు అది. ఆ ఒక్కరోజు వాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు, కొంచెంసేపు మెడిటేషన్ చేస్తారు గుడిలో. అమ్మని నాన్నని ప్రేమ ప్రకటించడం ఎలాగా, హౌ టు ఎక్స్ప్రెస్ లవ్ కొంచెం నేర్పుతాను. ప్లస్ ఒక 2 అవర్స్ మెమరీ టెక్నిక్స్, ఈ టెక్నిక్స్ నేర్పుతాను. సాయంత్రానికి వెళ్ళిపోతారు, వాళ్ళకి భోజనం అది పెడతాం, బట్టలు లేకపోతే బట్టలు షూస్ ఇస్తాం, వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. దట్ ఈస్ ఎయిమ్, దట్ ఈస్ ఆబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ ఆఫ్ సరస్వతి, వన్ డే విత్ వీరేంద్రనాథ్ అని. ఓకే, ఆసమ్ ఆసమ్. సో మీరు చాలా బుక్స్ పజిల్స్ మీద ఉన్నాయి సార్, చాలా పజిల్స్ ఇచ్చేసి, చాలా మైండ్ రిడిల్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూశాను, బట్ కొన్ని కొన్ని చాలా కష్టంగా అనిపించి కొన్ని ట్రై చేశాను, కొన్ని వదిలేశాను. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ వల్ల ఎలాంటి మైండ్ బెనిఫిట్స్ ఉంటాయి సార్? యాక్చువల్గా నేను 5వ క్లాసు 6వ క్లాసు చాలా డల్ స్టూడెంట్ అండి. ఎవరికైతే ఏది తక్కువ ఉంటుందో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందో, అది ఎక్కువ రాస్తాడు. సో నాకు పజిల్స్ అంటే ఇంట్రెస్ట్ పెంచుకోవడం కోసం, ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత నాకు ఇంత తెలుసు అని ఒక స్వాత్కోర్ష అంటారు, సెల్ఫ్ డబ్బా అంటారు. అందుకని చేయటం తప్ప ఐఎమ్ నాట్ ఇంటెలిజెంట్. అంతే, ఇప్పుడు అమ్మాయిలు రచయితలు నవల్స్ రాస్తే మంచి మొగుడు మంచి పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో రాస్తారు. ఇంట్లో ఇందుకు ఇంట్లో దరిద్రంగా ఉంటుంది కాబట్టి. సో ఎవరికైతే రైటర్కి ఏది లేదో అది ఎక్కువ రాస్తాడు. నాకు తెలుగు ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ తెలివితేటలు ఉన్న హీరోయిన్లు ఉంటారు. సో ఎందుకు అడిగానంటే సార్, అది యాక్చువల్లీ దెర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ న్యూరోబిక్స్ ఆర్ న్యూరో ఆరోబిక్స్ అనమాట. జస్ట్ లైక్ ఆర్ బాడీకి జిమ్ ఎలాగో, బాడీకి ఆరోబిక్స్ ఎలాగో, మైండ్ మజిల్స్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి దీస్ ఆర్ సెట్ ఆఫ్ మైండ్ యాక్టివిటీస్ విచ్ విల్ యాక్టివేట్ సర్టెన్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్. పేరెంట్స్ అందరూ పిల్లలతో ఇలాంటి ఆటలు ఆడుకోవాలండి, చాలా వస్తున్నాయి ఈ మధ్య బ్రెయిన్ టీజర్స్. బట్ ఆడటం టైం లేదు. కార్తీక దీపాలు అవి అవే టైం కన్స్యూమింగ్ కదా, మిగతా దానికి టైం ఉండదు. చూస్తారా కార్తీక దీపం? అయ్యో ఎంత మిస్, వెంట లెక్క అండి, బ్యూటిఫుల్గా ఉంటుంది వెంట లెక్క స్టోరీ. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఐ స్టార్టెడ్ ఇన్ ఫిబ్రవరి అనమాట, 99 మైండ్ ఫిట్, అండ్ ద ట్యాగ్ లైన్ ఇస్ మోర్ దెన్ అ బ్రెయిన్ జిమ్. సో జస్ట్ లైక్ అ జిమ్ ఫర్ యువర్ బాడీ, ఐ స్టార్టెడ్ అ జిమ్ ఫర్ ద బ్రెయిన్ వేర్ ఐ యూస్ దిస్ ఆల్ టెక్నిక్స్, మెమరీ టెక్నిక్స్ అనమాట. సో అది డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే దట్ చిన్నప్పటి నుంచే వీళ్ళు ఇట్లాంటివి చేస్తూ ఉంటే దర్ వేర్ బ్రెయిన్ విల్ బి మోర్ ప్లాస్టిక్ అండ్ కాగ్నిషన్, మెమరీ, కాన్సన్ట్రేషన్ కూడా ప్రాపర్గా ఉంటాయి. అట్లీస్ట్ చదువులో కాకపోయినా
వాళ్ళ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది చాలామంది పిల్లల్లో ఉండట్లేదు. ముఖ్యంగా పిల్లల్లో రిఫ్లెక్స్ యాక్షన్స్ తగ్గిపోయినాయండి. ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించిన సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ ట్యాన్ థీటా బై ట్యాన్ స్క్వేర్ థీటా ఎంత అంటే మ్యాథమెటికల్ స్టూడెంట్స్ తొందరగా చెప్పలేకపోతున్నారు. అలా ఆలోచిస్తారు ఆలోచిస్తారు ఎందుకు సైన్ థీటా కాస్ థీటా ట్యాన్ థీటా ట్యాన్ థీటా ట్యాన్ థీటా ట్యాన్ స్క్వేర్ థీటా బై ట్యాన్ స్క్వేర్ థీటా వన్ కదా కరెక్టే సార్ అంటాడు. అంటే చిన్నప్పటి నుంచి జీల్ మ్యాథమెటిక్స్ పట్ల కానీ ఏ సబ్జెక్ట్ పట్ల కానీ జీన్ లేదు. ఇది హిమాలయ పర్వతాలు అయితే నీ ఎదురుగా ఉన్నది, శ్రీలంక ఎటు ఉందంటే వెనకాల ఉందని చెప్పలేడు వాడు ఇమీడియట్గా. కామన్ సెన్స్.